అరుదైన శిలతో రాముని విగ్రహం అయోధ్య రామజన్మభూమి గర్భాలయంలో కొలువు తీరే శ్రీరాముడి విగ్రహాన్ని అరుదైన శిలతో తయారు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు ఇందుకోసం ఆరు కోట్ల సంవత్సరాల వయసు గల సాలగ్రామ శిలలు నేపాల్ నదీ తీరంలో లభించినట్లు చెప్పారు ఈ శిలలతోనే రాముడి విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించనున్నట్లు ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు నీటిలో తాబేలు బొమ్మను ఎందుకు ఉంచాలి అలా ఉంచడం వల్ల లాభమేమిటో తెలుసుకుందాం డబ్బు నిల్వ ఉండడం కోసం ఇంట్లో ఉండాల్సిన మరొక పరికరం తాబేలు ఒక ప్లేట్లో నీటిని పోసి అందులో తాబేలు ప్రతిమను కనుక ఉంచితే చాలా మంచిదట ఇలా ఉంచడం వలన మన ఇంటిలోని వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని మరియు ఇంటిని పాది సుఖ సంతోషాలతో జీవిస్తారని అనేక మంది నమ్ముతారు ఇక ఇలా ఇంటిలో ప్లేటుని ఉంచి నీటిని పోసి తాబేలును ఉంచే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ తాబేలు ప్రతిమ ఉత్తరం వైపు చూసేలా మనం దానిని ప్రతిష్ఠించాలి ఎలాగూ తాబేలు ప్రతిమ ఉంచితే మంచి జరుగుతుంది కదా అని కొంతమంది వ్యక్తులు ఇంట్లో రెండు మూడు తాబేలు ప్రతిమలను ఉంచుతారు కానీ ఇలా చేయడం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు కావున ఇంటిలో ఒకే ఒక తాబేలు ప్రతిమ ఉండాలని చెబుతున్నారు ఇలా మాత్రమే కాకుండా మూడు కాయిన్లను ఎరుపు రంగు క్లాత్లో కట్టి ఉంచితే కూడా శుభాలు కలుగుతాయని చెబుతారు ఇలా చేయడం వలన ధన ప్రవాహం వస్తుందని అనేక మంది నమ్ముతారు ఇలా కాయిన్లను కట్టి పర్సులో కానీ లేదా ఇంటి మెయిన్ డోర్కు కానీ కట్టి వేలాడదీయాలి అలాగే ఇంటిలోని మహిళలు తమ అరచేతి అచ్చులను ఇంటి గేటుకు లేదా ఇంటి గోడకు అచ్చువేయాలి పసుపు వారి చేతులకు రాసుకుని ఆ తర్వాత ముద్దలు వేయాలి ఇలా చేయడం వలన ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ రాదని అనేక మంది విశ్వసిస్తారు ఇలా చేసిన ఆ ఇల్లు ముక్కోటి దేవతలకు నచ్చుతుందని కూడా భావిస్తారు